హక్కులకు సంబంధించి చాలా కాలం నుండి జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, ఈ మధ్య కాలంలో పెయిడ్ సర్వేస్ వస్తున్నాయి. ఇంకోటి సెఫాలజిస్టులు భారీ ఎత్తున పెరిగిపోయారు. ఒక సెఫాలజీ అనేటువంటిది ఒక పెద్ద ఆర్ట్, శాంపుల్ తీసుకోవడం, దాంట్లో సమీక్షించడము, ఇదంతా కూడా. కానీ ఇప్పుడు సెఫాలజిస్టులు పొలిటీషియన్లు అయ్యారు, పొలిటీషియన్లు సెఫాలజిస్టులు అయిపోయారు. అట్లాగే చాలామంది కుర్రోళ్ళు కూడా సెఫాలజీ చేసేస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి 100 సర్వేలలో 100 మందో 150 మంది ఒపీనియన్ బేస్ చేసుకుని కూడా చెప్పేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమంటారు వర్మ గారు, అలాంటి కాన్సెప్ట్ ఇది ప్రయోజనకరం అవుతుంది అంటారా, లేకపోతే డీవియేషన్కి వస్తుందా? సార్ ఇప్పుడు ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వచ్చి సుమారు 2.5 లక్షల మంది ఓటర్లు ఉంటారు సార్. ఆ ఓటర్లో వీళ్ళు ఎంత గట్టిగా చేసినా ఒక 2000 మందినో లేకపోతే 1500 మందినో చేయగలుగుతారు సార్. వీళ్ళు చేసి వాళ్ళనే ఈ 2.5 లక్షల మందికి సంబంధించిన రిజల్ట్గా నమ్మాలి అంటే ఈ నమ్మగలిగేది కాదు. 100% దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోకూడదు. అలాగే ఇవాళ నేను ఒక ప్రజాప్రతినిధిని అనుకోండి, నేను కనుక డబ్బులు ఇచ్చి సర్వే చేయమంటే దాన్ని నాకు ఒక రకంగా చెప్తారు, బయట పబ్లిసిటీకి ఇంకో రకంగా అనౌన్స్మెంట్ చేసే పరిస్థితి. ఎందుకనంటే అక్కడ నిజాయితీగా జరిగిందేమో నాకు చెప్తారు, బయట అనౌన్స్ చేసేది మాత్రం నాకు అనుకూలంగా చెప్తారు. ఎందుకంటే ప్రజలు నాకు అనుకూలంగా మలచడం కోసం. అలాగే ఈ ప్రజాప్రతినిధులు కానివ్వండి, ప్రజా పార్టీలు కానివ్వండి, కొన్ని సొంత సర్వేలు చేయించుకుంటున్నాయి కానీ ఆ సర్వే రిపోర్ట్ని 100% కరెక్ట్వే అని చెప్పడానికి లేదండి. దీంట్లో ఏదైనా ఉంటే భారతదేశం మొత్తం మీద ఒక 95% ఫేక్ అండి. ఒక 5% ఏదైనా ఉంటే జెన్యున్గా ప్రజల అభిప్రాయాలు పక్కాగా సేకరించి బయటికి పక్కాగా అనౌన్స్ చేయగలిగి ఒక 5% ఉంటాయని నా అభిప్రాయం అండి. దీంట్లో దాన్ని మట్టిగా తీసుకోగలుగుతాం కానీ వీటిలన్నింటినీ 100% ప్రామాణికంగా అయితే తీసుకోలేము. రైట్. కొంతమంది కొన్ని కామెంట్స్ లో సరైన వాళ్ళని ఎంపిక చేసుకోండి లాంటి పదాలు వాడుతున్నారు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరు ఆకాశంలో నుంచి ఊడిపడరు నేతలు అనేటువంటి వాళ్ళు. ఒకప్పుడు ఇప్పుడు అధికార ప్రతినిధులుగా కనిపిస్తున్నటువంటి నేతలందరూ మామూలుగా ఇలా డిబేట్స్లో పాల్గొని వాళ్ళ ప్రతిభ చూపించుకున్న తర్వాతనే ఎదుగుతూ వస్తారు. ఇంకొకటి, వీళ్ళు సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులే కాబట్టి, కాకపోతే అవకాశాలు అందిరాలే. ఇప్పుడు మనం కూర్చుని కామెంట్స్ పెడుతుంటాం, మేము చాలా సబ్జెక్ట్ ఉన్నోళ్ళం కానీ మాకు అవకాశాలు రాలేదని. అలాగే రాజకీయాల్లో కూడా చాలామంది అవకాశాలు రాకుండా వెళ్ళిపోతుంటారు. ఉదాహరణకి ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు, చంద్రబాబు గారి కంటే సీనియర్. గాలి ముద్దుకృష్ణ నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారి కంటే సీనియర్, కానీ చంద్రబాబు గారికి అవకాశం వచ్చి ముందుకు వస్తారు. అదే సందర్భంలో వాళ్ళు ఆయన కింద పనిచేస్తారు. అంత మాత్రాన వాళ్ళు చేతకానోళ్ళు కాదు, అసమర్థులు కాదు. కాబట్టి ఎవరిని వ్యక్తిగతంగా తక్కువ చేసి చూడొద్దనేది దయచేసి నా ఉద్దేశం. ఇది జస్ట్ కొన్ని కామెంట్స్ చూసిన తర్వాత నేను